స్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అసలు గాజువాక్ అంటేనే మీకు చాలా మందికి ఎందుకు, చాలా మంది మన నాయకులు కూడా నేను వివరణ ఇవ్వాలి. ఎందుకు మనం సిపిఐకి ఇక్కడ ఇచ్చాం? వైజాగ్ లో అంటే మన సీటు కదా అంటే వాళ్ళు మన కోసం నిలబడ్డారు. సిపిఐ ఎలా నిలబడ్డారో కూడా చెప్తాను. పవన్ కళ్యాణ్ నిలబడాల, వామపక్షాలు పవన్ కళ్యాణ్ నిలబడాల. మధు గారు చొక్కా మోసినాడు, నేను మనం వాళ్ళకి నిలబడ్డా, మనకి నిలబడలా, వాళ్ళు మన వైజాగ్ ప్రజల కోసం నిలబడ్డారు. ఎలా కూడా చెప్తాను. ఎంత మనస్ఫూర్తిగా నేను భారతీయ జనతా పార్టీని ఆ రోజున మీ అందరు 2014 చూశారు. మేరా మిత్ర పవన్ కళ్యాణ్, మేరా భాయ్ పవన్ కళ్యాణ్ అని చెప్పి ప్రధానమంత్రి గారు మాట్లాడితే మీరు పొంగిపోయారేమో కానీ నేను పొంగిపోలే, నాకు భయం అయింది. ఇంత మర్యాద ఇస్తున్నారని నన్ను వదిలేస్తారా అని చెప్పి దేశభక్త పవన్ కళ్యాణ్ ఇవన్నీ మాట్లాడితే నేనేం కోరుకున్నానంటే నన్ను గుర్తించక్కర్లేదు కానీ మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వండి ముఖ్య ప్రధానమంత్రి గారు సరే చేస్తాను. ఓకే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు, సంతోషం. మీ కారణాలు ఉన్నాయి, మీ ఫైట్ చేసుకుంటే అది వేరే విషయం. కానీ కనీసం స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు. వైజాగ్ పోర్ట్ లో ఎందుకు నాకు సిపిఐ వాళ్ళు నచ్చారంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు. మనకి ఉన్న మిలిరత్న కంపెనీ, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మూసేస్తుంటే దానిని ట్రేడ్ యూనియన్స్ ద్వారా వామపక్షాలు సిపిఐ కానీ సిటం కానీ అడ్డగోలుగా నిలబడితే అది దృష్టికి వస్తే నా దృష్టికి వచ్చింది. వామపక్షాలు నిరంతర పోరాటాలు చేస్తుంటాయి కానీ ఒకసారి పోరాటాలు ఒకసారి ఇంకొంచెం అదనపు పదం కావాలి వాళ్ళకి. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకి ఉద్యోగాలు వచ్చింది, మనకి సంపద వచ్చేది, డబ్బులు వచ్చేది, దానివల్ల 10 ఉద్యోగాలు వస్తాయి మన వైజాగ్కి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకుండా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా తీసేద్దామంటే వామపక్షాలు పోరాటం చేస్తుంటే ఆ రోజున మన జన సైనికులు నా దృష్టికి తీసుకొస్తే ఆ రోజున ప్రధానమంత్రి గారంటే భయపడే వ్యక్తులు ఆ రోజున అందరూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారితో సహా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కదా ప్రధానమంత్రి గారు అంటే వణుకు, వెన్నులో వణుకు ఆయనకి. ఎక్కడో వాళ్ళ కిరాయి మోకలను తీసుకొచ్చి వైజాగ్ ప్రజలను భయపెడతానంటే ఎట్లా వైసీపీ నాయకులు? ఇది ట్రేడ్ యూనియన్ ప్రాంతం బాబు, ఇది ట్రేడ్ యూనియన్ వ్యక్తుల ప్రాంతం. ఇది మీరు కిరాయి మోకలను తీసుకొచ్చి వైజాగ్ తాలూకు పవిత్రతని చెడగొడతామంటే ఏం చేస్తామో తెలుసు కదా, మీరు చెప్పండి ఒకసారి వాళ్ళకి. నేను మాట్లాడను ఎలక్షన్ కోడ్, నేను సారీ, నేను మాట్లాడను. ఏం చేస్తామంటే ఏమి లేదు. వైకాపా ఇక్కడికి వస్తే వైకాపా రాదులేండి. ఎందుకు రాదులే అంటే జడి గారు వచ్చేసారు కాబట్టి వైకాపా రాదు. అస్సలు ఎందుకంటే ఆయన చూడగానే దడ వస్తుంది వాళ్ళకి. మళ్ళీ మీరు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టుకుంటే జేడీ గారు తీసుకురావడానికే కదా మీ ముందు పెట్టింది ఈ రోజున. ఆయన ఏ లేదు, వైకాపా వస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ చేసిన కబ్జాలు ఒక ఎత్తు అయితే వైకాపా వస్తే ఉండదు కబ్జాలు. మీ ఇంట్లోకి వచ్చేస్తారు, అది తీసేసుకుంటారు మొత్తం. ఆ ఇల్లు నాది, అది నాది, ఇది నాది, అది కదుకో, ఆ కొండ నాది, ఆ కొండ నాది, ఆ కొండ పైన చెట్టు నాది. ఇలాంటి దోపిడీ చేస్తారు. అందుకని ఇలాంటి దోపిడీలు అరికట్టడానికి, అవినీతిని అంతమందించడానికి ఒక కొత్త వాళ్ళుగా, కొత్త వాళ్ళంటే తెలుసు కదా మీకు,
రక్షణ వ్యవస్థను నడిపించే అధికారి ప్రాబ్లం బ్రిటిష్ టైంలో. సో మనకి వైజాగ్ కి జేడీ గారు కొత్త వాళ్ళు, ఎంపీ కాదు ఆయన, కొత్త వాళ్ళు ఆయన. అంటే ఈ కొత్త వాళ్ళు ఎలాంటి కొత్త వాళ్ళు అంటే తోలు తీసే కొత్త వాళ్ళు, అన్యాయాన్ని తోలు తీసే కొత్త వాళ్ళు, అవినీతిని చూస్తే పారిపోయే కొత్త వాళ్ళు. కిరాయి మోకల్ని డబ్బులు ఇచ్చి గోండాలు తీసుకొస్తే వాళ్ళకి సరైన చక్కటి పోలీస్ ఆఫీసర్ ట్రీట్మెంట్ ఇచ్చే కొత్త వాళ్ళు, కొత్త వాళ్ళని వైజాగ్కి పెడుతున్నాం. ఇందాక చెప్తా, అలాగే ట్రేడ్ యూనియన్ గురించి మాట్లాడుతుందా చెప్తా.